నెల్లూరులో రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠంగా జరిగింది. ఎట్టకేలకు రెడ్ క్రాస్ చైర్మన్ గా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. రెండవసారి చైర్మన్ గా ఎన్నిక కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ట్రెజరర్ గా సురేష్ కుమార్ జైన్ ను సభ్యులు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనార్ట్ చిత్రపటానికి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డిని అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చైర్మన్ గా రెండోసారి ఎన్నిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తమ కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. తలసేమియా క్లినిక్ నిర్మాణం, బ్లడ్ బ్యాంక్ ఆధునీకరణ పనులు పూర్తి చేయడమే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులో తీసుకొచ్చి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కాగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన వైస్ చైర్మన్ ఎన్నికను త్వరలోనే తమ కమిటీ ఎన్నుకుంటుందని తెలియజేశారు. 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులందరూ కూడా ఒకే ప్యానెల్ నుంచి ఎన్నుకోబడడం, అది కూడా ఒక మంచి మెజారిటీతో వీరందరూ కూడా గెలుపొందడం జరిగింది. ఇందులో నుంచి మళ్ళీ ఆఫీస్ బ్యారర్స్గా చైర్మన్గా నన్ను, అంటే పర్వతరెడ్డి చంద్రశేఖర్ నేను గతంలో కూడా చైర్మన్గానే ఉన్నాను. అదేవిధంగా ట్రెజరర్గా సురేష్ కుమార్ జైన్, గతంలో కూడా అతను ట్రెజరర్గా ఉన్నారు. ఆఫీస్ బెరర్స్కి సంబంధించి ఈ రెండు ఎన్నికల ప్రక్రియ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. అయితే వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రం తర్వాత దాన్ని నిర్ణయించుకునేలాగా దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఒక మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాజెక్ట్స్ మనకున్నాయి. ప్రధానంగా క్యాన్సర్ హాస్పిటల్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, స్పాస్టిక్ సెంటర్, అలానే గాంధీ ఆశ్రమం, జనరిక్ మెడికల్ షాప్, తలసేమియా సెంటర్, ఎయిడ్స్కి సంబంధించినటువంటి వైఆర్జీ కేర్ క్లినిక్, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్, మోర్గ్, ఫ్రీజర్ బాక్సెస్ ఇవ్వడం కానీ, వీటన్నిటితో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఇన్ని ప్రోగ్రామ్స్ ఉండడం అన్నది ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో కూడా ఒక మంచి ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా సర్వీస్ పరంగా కూడా మనము గతంలో కోవిడ్ టైంలో కానీ, అలానే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ మనం చేసిన నెల్లూరు జిల్లా చేసినటువంటి యాక్టివిటీస్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ చేసినటువంటి సేవలు ఒక ప్రాముఖ్యతను కలిగించాయి. అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్స్కి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్కి సంబంధించినటువంటి ఎన్నికల మీద అందరి దృష్టి కూడా ఉంది. అయితే ఇది చాలా సక్సెస్ఫుల్గా సభ్యులందరూ కూడా సుమారుగా మెజారిటీ సభ్యులు, అంటే ఓట్స్ మనకు పోలైంది 4000 ఓట్స్ వరకు పోలైతే అందులో మెజారిటీ సుమారుగా 3200 ఓట్ల నుంచి 15వ వ్యక్తికి కూడా 2700కు పైగా ఓట్స్ సాధించడం కూడా జరిగింది. ఇంత ఏకపక్షంగా సభ్యులందరూ కూడా కమిటీని ఎన్నుకోవడం కానీ, అలానే కమిటీ కూడా ఆఫీస్ బేరర్స్ని ఎన్నుకోవడం కానీ అంతా కూడా ప్రాసెస్ పూర్తయింది. నేను అందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటా ఉన్నాను, దీన్ని బాధ్యతగానే తీసుకుంటాం. ఇక్కడ ఏదో ఒక పదవి మేనేజింగ్ కమిటీ సభ్యులుగా కొన్ని పదవులు వచ్చినాయనో, లేకుంటే చైర్మన్గా, ట్రెజరర్గా, వైస్ చైర్మన్గా కొన్ని పదవులు ఉన్నాయనో ఎవరూ ఆశించట్లేదు. దీన్ని ఒక బాధ్యతగా తీసుకుంటాం. ఇంత నమ్మకంతో గెలిపించినటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లైఫ్ మెంబర్స్ అందరికీ కూడా నేను ఒకటే మాట ఇస్తున్నాము, గతంలో ఏ విధంగానైతే సర్వీస్ చేస్తున్నామో అంతకు మించి సర్వీస్ చేయడానికి, అదేవిధంగా ఏ విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా రెడ్ క్రాస్ ఎప్పుడు స్పందించాలన్నా కూడా తక్షణమే స్పందిస్తుంది, తక్షణమే వారందరికీ కూడా వారి మనసులకు దగ్గర అయ్యేలాగా రెడ్ క్రాస్ పనిచేస్తుంది. అలానే ఉన్నటువంటి 13 ప్రాజెక్ట్స్ను కూడా మరింత సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా తప్పకుండా ఇప్పుడున్నటువంటి కమిటీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని పనిచేస్తుంది అని నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ వైస్ చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా మరొకసారి జీవితకాల సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.